करता है चांद बनकर
रशीद दर्शन मन करता है चंद्र बनकर ఈరోజు ఏడున్నారు మీరు
मॉर्निंग तोड़ना है क्या इवनिंग टाइम पर वैसे रोज आते हैं ना मॉर्निंग तोड़ना है इवनिंग निकल का अंतिम अगले वर्ष किन्हारा अंतिम बेसिक जो जीवन पर इस एडजस्टमेंट देते हैं सर ये मुकुल ले रहा जबर ले कुन लेने हैं अगर बाकी एडजस्टमेंट ये ना सर ఉదయం ఆరు గంటలకు ఎవరు లేకుండా పిల్లల కాలు పుట్టారు అది మంచి అండి బ్రేక్ఫాస్ట్ అయింది ఎవరు చూసిర్రు వాళ్ళకి ఎవరు పెట్టిర్రు బ్రేక్ఫాస్ట్ ఉన్నారా తిన్నారా ఎట్లా ముగ్గురు మూడు ఎనిమిది గంటలు మర్చిపోరు సార్ వేరే ఇంటిగ్రేటెడ్ అన్నారు కదా వేరే ఇంటిగ్రేటెడ్ కదా అవును సార్ ఇంటిగ్రేటెడ్ అన్నారు ముగ్గురు మర్చిపోండి సార్ మీరు ఎట్లా ఎవరు కూర్చోరు మీకు ఇబ్బంది ఉన్నట్టు మీకు నిలబడి ఇబ్బంది ఉన్నట్టు సార్ వాన్ కొలేనే నా కొలేస్తా అన్న వాన్ దాస్ మందత్ కొలేస్తా కొలేస్తా అదే లే గ్రోత్ లేదా ఆర్టిఫిషియల్ లేదు అన్న ఉంటదా ఎందుకు మరి సిద్ధిపేటలో ఖాళీ లేదా మీరు ఏడు ఉంటారు రోజు అప్ అండ్ డౌన్ చేస్తారా రాజకీయ ట్రాన్స్ఫర్ చేయించుకోకుండా ఎంత కష్టం పెట్టుకోండి అక్కడ ఉన్న మధ్యలో నీడేమో ఇంత కష్టపడుతుంది తినడం ఎట్లా ఏంది ప్రాబ్లం ఏం చెప్తున్నావు అడుగుతా రోజు పోవచ్చు కదా ట్రాన్స్ఫర్ ఏమని వేకెన్సీ లేకపోతే మ్యూచువల్ ఏమను కొన్ని మధ్య మీద కలిసి చెప్పుకో పరిస్థితి చెప్పుకోనా కష్టం ఉన్నప్పుడు చెప్పుకో తప్పేమి నా రిక్వెస్ట్ ఏంటంటే ముగ్గురు ఇంట్లో రోజుకి 24 గంటలు సార్ 302 మంది స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర ముగ్గురికి ముగ్గురు ఉన్నారా లేరా నేను అడుగుతున్నాను సరే మీరు రోజు వస్తున్నారు పనిచేస్తున్నారు సరే నేను ఇయర్లు వచ్చిన నేను వచ్చిన రోజు ముగ్గురికి ముగ్గురు లేరు ఏమనిపిస్తుంది మీరు రోజు ఇట్లా చేస్తున్నారేమో అప్పుడప్పుడు సంతకాలు పెట్టు మీ వాచ్ మీద అయితే మీరు మీటింగ్ పోయిన రోజు చెప్పింది మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పెడితే అసలు ఇవాళ మీటింగే లేదండి నాకు తెలియకుండా మీటింగ్ ఎక్కడ ఉందండి అన్నది అంటే నేను మీ పనితీరుని అనుమానపడాలా అనుమానపడద్దా నా ప్లేస్ లో మీరు అనుమానం నేను అందుకంటే ఎక్కువ మిమ్మల్ని దింపుతానే పోలేదు తెలుగుదర ముగ్గురు వేస్తారా అంటే మాకు ఇద్దరు తినాలి సార్ నాకు సార్ మీరు ఒకరు పోయి వీళ్ళిద్దరు నుంచి నేను మొత్తానికి రాలేదు ఇవాళ అది ఒప్పుకోరు ఫస్ట్ రాలేదు సార్ నేను రాలేదు సార్ అదే అనుకుంటాను సార్ రాలేదు అదే యాక్చువల్లీ అది సార్ మెయిన్ రీజన్ కరెక్ట్ కదా సార్ మీటింగ్ కావాలా కుదిలేదు సార్ ఆ రోజు తెలియదు ఏంటి అప్లికేషన్ సార్ हास्टल ఫీస్ పెట్టుకోండి ఆధార్ సంఖ్య వాళ్ళు ఆధార్ సంఖ్య వాళ్ళు కట్టింటే ఎంతమంది మీరు మొత్తం స్టాఫ్ ధర్మేశ్వర్ గారు మీరు వెంకటేశ్వర్ మీరు సిహెచ్ శ్రీనివాస్ గారు వాచ్మెన్ నాలుగు గారు కామర్స్ కామర్స్ ఎన్ని రెండు జాబ్ పర్మనెంట్ ఎంప్లాయ్ అట్లా ప్రొవిజన్ ఉందా సార్ ఏ ఈయన బదులు అంటే ఆటగంట ఆయన మర్చి కమాండ్ కదా సార్ కమాండ్ అండి కూరగాయలు వస్తాయి సార్ మేము కూరగాయలు బాత్రూమ్ అయితే ఆటగా బ్లైండ్ కట్టించి బాత్రూమ్ అడిగి కూరగాయలు వచ్చే ఉద్యోగం బ్లైండ్ ఆయన ఇస్తాట్లా ఎట్లా పని చేసుకుంటున్నారు మీరు అయితే ఆట లక్ష్మి
అంటే ముగ్గురు వాచ్మెన్స్ వాళ్ళు కంప్లైంట్ బట్టి తీసుకుంటారు సైన్ చేయలేదు సార్ సైన్ అని నేను వచ్చే సార్ సైన్ చేయలేదు డేవిడ్ వాచ్మెన్స్ లేదా అవుట్ సోర్సింగ్ ఎక్కడ అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ ఈసారి సార్ సార్ 41 సార్ తర్వాత ఎంత 64 సార్ 64000 64000 ఏంది కట్టు కాబట్టి సార్ కాబట్టి అంతే ఉంటది అన్న వాళ్ళ సీనియర్ సీనియారిటీని బట్టి ఉంటది సీనియారిటీ పెరిగిన కొద్దికి ఎక్కువ అవుతుంది ఇంకా పెరుగుతుంది అన్న పరమేశ్వర్ 20 70 నేను ఒక్కడే సార్ 12 ఎంత ఎన్ని జీతం అరే 28 సార్ 20 ఎవరి మంత్ 3 ఇయర్స్ కదా సార్ ఫెస్టివల్ నుంచి అటెండర్ టీచర్ చెప్పే సంస్కారం లేదు సార్ మీరు అక్కడ